కాంగ్రెస్ సర్కారు వైఖరితో రోడ్డున పడ్డ గురుకుల ఉపాధ్యాయులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనకి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ ఉన్న ఫలంగా అంటే జీతాలు కావాలి అని అడగడం వల్ల హక్కు, కానీ అట్లా అడిగినందుకే ఇవాళ వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించిండ్రు అనేది ఒక మాట వినిపిస్తుంది. ఏమంటున్నారు వాళ్ళంతా కూడా? నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేజీ టు పీజీ నాణ్యమైన విద్యను అందించాలి, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని చెప్పేసి ఆనాడు దాదాపు 1000కి పైచిలుకు గురుకులాలను ఏర్పాటు చేశారు. అందులో నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని చేశారు. ఒక విద్యార్థికి 186,000 రూపాయలను సంవత్సరానికి ఖర్చు చేసి వారికి ఉన్నతమైన శిఖరాలకు తీర్చిదిద్దిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వందైతే, ఇవాళ 8.5 నెలల్లో గురుకులాలు పూర్తిగా అధ్వాన స్థితికి మారిపోయినాయి. ఇవాళ పూర్తిగా గురుకులాలు అంటేనే ఆశయించుకునే స్థితికి ఇవాళ చేరుకున్నాయంటే ఖచ్చితంగా ఇది ప్రజాపాలన, ఇంద్రియమ్మ మార్క్ పాలన అని చెప్పేసి కూడా గురుకుల విద్యార్థులు, గురుకుల విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఇలా గురుకులాల్లో పనిచేసే ఫ్యాకల్టీ కూడా చెప్తున్నారు. అయితే ఇటు ఏదైతే గురుకులాలకు సంబంధించి ఎన్ఐటి, ఐఐటి, జేఈఈ, ఎంసెట్, ఇటు పలు వృత్తి కోర్సులకు సంబంధించి కావచ్చు, ఇటు ఉన్నత చదువుల కోసము కోచింగ్ ఇచ్చడానికి, కోచింగ్ ఇవ్వడంతో పాటు విద్యార్థులను తీర్చిదిద్దడానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సిఓఈ అనే సంస్థలను స్టార్ట్ చేశారు. అందులో గెస్ట్ ఫ్యాకల్టీగా సబ్జెక్టు అసోసియేట్గా చాలా ఒక్కొక్క గురుకులానికి 5 నుంచి 10 మందిని నియమించారు. వారంతా కూడా గత 10 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. ఎన్నడూ కూడా వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాటి ప్రభుత్వం ఏదైతే రెగ్యులర్ టీచర్స్ ఉంటారో వారికి సరిపడా వేతనాలు ఇస్తూ వారికి ఏ విధంగా అయితే 31వ తేదీన జీతాలు గత ప్రభుత్వంలో వచ్చాయి, అదేవిధంగా కూడా వీరికి కూడా జీతాలు ఎవ్రీ మంత్ ఇచ్చుకుంటూ వచ్చింది. కానీ ఇవాళున్న కాంగ్రెస్ ప్రభుత్వం గత 3 నెలల నుంచి జీతాలు ఇవ్వక అష్ట కష్టాలు పెడుతుంది, ఎప్పుడు గురుకులాలను నిర్వీర్యం చేయాలనే ఒక ఏదైతే ఉందో ఆ ధోరణిలో ఇవాళ కనిపిస్తున్నట్టు కూడా ఇవాళ గురుకులాలకు సంబంధించిన ఫ్యాకల్టీ, గెస్ట్ ఫ్యాకల్టీ కావచ్చు, పార్ట్ టైం లెక్చరర్స్ అంతా కూడా చెప్తున్న పరిస్థితి. ఒకటే ప్రశ్న, ఎందుకు 3 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు అని అంటే ఫర్దర్ గా ఇటువంటి డెసిషన్ తీసుకోవడానికి ఇట్లా చేసిందని అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే రెండు, ఒకటేమో గురుకులాలను నిర్వీర్యం చేయడం అనేది ఒకవైపు, మరోవైపు ఏంటంటే గత ప్రభుత్వం నియమించింది, మాకు ఎలాంటి లాభం లేదు, మా కింది స్థాయి నాయకులకు లాభం జరగాలంటే మరోసారి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి మరోసారి తీసుకున్నట్టయితే మా లోకల్ నాయకులు ఒక్కొక్కరి దగ్గర 50,000 లక్షను వసూలు చేసి పెట్టించుకుంటారు, మా కార్యకర్తలకు కూడా ఇందులో అంటే క్వాలిఫికేషన్ సంబంధం లేకుండా జాబులు ఇచ్చుకోవచ్చు అనేది ఒక ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇది అవునా కాదా అనేది మాత్రం ఆరోపణలు మాత్రం ప్రత్యేకంగా అయితే జరుగుతున్నాయి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మార్క్ నైజామని కూడా చాలామంది చెప్తున్న ప్రసంగతి. అయితే 3 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు. అయితే జూన్లో వీరికి సంబంధించి 2023-2024 అకాడమిక్ ఇయర్ సంబంధించి రిన్యువల్ అయింది, వచ్చే సంవత్సరం మే వరకు కూడా వీరు యథావిధిగా కొనసాగిస్తామని చెప్పి సర్క్యులర్ కూడా ఇష్యూ చేసిర్రు. కానీ మొన్న 31వ తేదీన సడన్గా సర్క్యులర్ ఇస్తూ మీ అందరినీ రిమూవ్ చేస్తున్నాం, టర్మినేట్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పారు. కానీ మొన్న 31 నాడు ఇచ్చిన సర్క్యులరు నిన్న అన్ని గురుకులాలకు సంబంధించి చేరుకుంది. వారికి ప్రిన్సిపాల్ను పిలుచుకొని మీరు రేపటి నుంచి డ్యూటీకి రాకండి, మిమ్మల్ని టర్మినేట్ చేశారని చెప్పిన మాటలకు వారంతా కూడా ఉలిక్కిపడ్డారు. దాదాపు ఎస్సీ గురుకులాలకు సంబంధించి 6,500 మంది ఇవాళ ఈ గెస్ట్ ఫ్యాకల్టీ కావచ్చు, అవుట్సోర్సింగ్ సంబంధించిన ఫ్యాకల్టీ, ఇటు డిఏఓ డాటా ఎంట్రీ ఆపరేటర్స్, పార్ట్ టైమ్ వారంతా కూడా ఇందులో పనిచేస్తున్నారు. వారంతా కూడా ఒక్కసారిన అవాక్కయ్యారు. వారంతా కూడా ఏం జరుగుతుంది, మాకు మొన్ననే కదా రిన్యువల్ అయిందన్నట్టు మాకు సర్క్యులర్ ఇచ్చారు గత జూన్లో, ఇవాళ ఆగస్టుకే ఇవాళ మమ్మల్ని తీసేస్తున్నమాట సర్క్యులర్ ఇవ్వడం ఏంటని చెప్పేసి కూడా వారంతా ఆశ్చర్యపోయారు, వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వారంతా కూడా ఇవాళ సెక్రటరీ కార్యాలయానికి వచ్చారు. సెక్రటరీ కార్యాలయానికి వచ్చి కలదామని పొద్దున్నుంచి చిన్నపిల్లలను పట్టుకుని వచ్చి వెయిట్ చేస్తే కూడా కనీసం కనకరించలేదు. వారు దాదాపు 5-6 గంటలుగా వెయిట్ చేసినా వారిని కనీసం సెక్రటరీ కలవకుండా ఉన్నారు. అక్కడ పోలీసులు వచ్చి మిమ్మల్ని మేము కల్పిస్తాం మా బాధ్యత అని చెప్పి ఒక 5 గురిని లోపలికి పంపించారు. 5 గురిని లోపలికి పంపించిన తర్వాత వారిని కూర్చునిపెట్టుకొని దొడ్డిదారిన సెక్రటరీ బయటకు వెళ్ళిపోయింది, మమ్మల్ని కలవలేదని చెప్పేసి కూడా వారంతా ఆందోళన చెందుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు 6,500 మంది కుటుంబాల బతుకులను ఇవాళ రోడ్డు పాలన చేసిర్రు, ఉపాధ్యాయుల దినోత్సవం రోజు మాకు ఇచ్చిన కానుక ఇదేనా అని చెప్పేసి కూడా వారంతా మండిపడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 537 మందిని ఆనాడు కాంట్రాక్టు ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయులు, వారిని గత సంవత్సరం ఉపాధ్యాయుల దినోత్సవం రెగ్యులరైజ్ చేస్తే ఈ ప్రజాపాలనలో ఇదేనా ప్రజాపాలన మార్పు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఉపాధ్యాయులను రోడ్డును పాలన చేయడమే కాకుండా ఇవాళ విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టారు. మా పైన ఆశలు పెట్టుకొని లక్షలాది మంది విద్యార్థులు ఇవాళ గురుకులాల్లో చదువుతున్నారు, వారి భవిష్యత్తు ఇవాళ ప్రశ్నార్థకం కానుంది. ఎవరికి వారి బాధ్యులు, ఎందుకు ఇవాళ ఈ ఎస్సీ గురుకులాలలోనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి సంబంధించిన ఏవైతే కాలేజీలు అందులో తీసేస్తున్నారు అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన ఉపాధ్యాయులంతా కూడా ఇప్పుడు ఫర్దర్ గా నెక్స్ట్ ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు, వాళ్ళంతా ఏమంటున్నారు?
అయితే మాకు ఖచ్చితంగా మే అంటే 2025 మే వరకు కూడా మాకు ఆ సర్క్యులర్ ఇచ్చారు, మమ్మల్ని రెన్యువల్ చేస్తున్నట్టు చెప్పారు. మాకు 3 నెలల జీతం కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆ 3 నెలల జీతం ఇచ్చి మమ్మల్ని యథావిధిగా కొనసాగించాలి. లేని పక్షంలో మా పోరాటం పెద్ద ఎత్తున ఉంటుంది. మేము వృద్ధి చేస్తాం. మేము గతంలో కాంగ్రెస్ పార్టీకి ఏదో మార్పు తెస్తారని ఓటేస్తే ఇవాళ మాకు మంచి మార్పు తెచ్చారని చెప్పేసి కూడా మా చెప్పుతో మేమే కొట్టుకోవాలన్న చందంగా ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్న తీరు కనిపిస్తుంది. ఇవాళ రేవంత్ రెడ్డికి గురుకులాలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఆయన చేస్తున్న పనులు కనిపిస్తున్నాయి. పర్టికులర్గా ఎస్సీ వెల్ఫేర్ను పూర్తిగా ఆయన దగ్గరే పెట్టుకొని ఇవాళ కనీసం కూడా కనికరించకపోవడం, కనీసం కూడా వారికి నిధులు కేటాయించకపోవడం చూస్తుంటే ఖచ్చితంగా ఇవాళ గురుకులాలను తీసేసే కుట్ర జరుగుతుందని అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. ఖచ్చితంగా దీనిపైన ఒక సానుకూలమైన నిర్ణయం రాకపోతే మా ఫర్దర్గా మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్తున్నారు. సెక్రటరీ నుంచి మొదలుకొంటే సీఎం వరకు కూడా ఆయన అందరూ బాధ్యులే. సెక్రటరీకి సీఎం చెప్పండి, సెక్రటరీ ఎందుకు వింటారని చెప్పేసి కూడా వారు ప్రశ్నిస్తున్నారు. సెక్రటరీ ఎందుకు మాకు సమాధానం చెప్పకుండా అడ్డదారి దొంగదారిన బయటకు వెళ్ళిపోయింది, వెనుకగట్టు నుంచి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చిందని చెప్పేసి కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ హెచ్ఆర్సీని కలదామని వెళ్ళారు, హెచ్ఆర్సీ అక్కడ అందుబాటులో లేకపోవడంతో రేపు మరోసారి కూడా కలిసే ప్రయత్నం చేస్తాం. సెక్రటరీని సైతం ముట్టడిస్తాం. మేము మాకు ఏ పార్టీతో ఎవరితో సంబంధం లేదు. మేము గురుకులాలను విద్యార్థుల భవిష్యత్తును మేము తీర్చిదేందుకే మేము గురుకులాల్లో మేము సబ్జెక్ట్ అసోసియేట్గా పార్ట్ టైం లెక్చరర్గా మేము చేరాం. మాకు గత 10 సంవత్సరాలు ఎన్నడూ కూడా ఇబ్బందులు తలెత్తలే. ఎందుకు ఈ 3-4 నెలల్లోనే మాకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తున్నాయి? ఇవాళ భవిష్యత్తు విద్యార్థుల భవిష్యత్తు అంధకారం చేసేందుకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ ఒక గురుకులాలను ఏదైతే సెమీ రెసిడెన్షియల్ స్కూల్ అని ఆయన గొప్పగా చెప్పిండో ఆ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడం కోసం ఇవన్నీ తీసుకొచ్చిండు అని చెప్పేసి కూడా వారంతా వాపోతున్నారు. మాకు మా 6,500 మంది కుటుంబాలు ఇవాళ రోడ్డున పాలు చేసిర్రు. వారందరినీ తరపున మేము ఖచ్చితంగా అందరి కుటుంబ మా కుటుంబంలోని పిల్లలను అందరినీ తీసుకొచ్చి మేము రోడ్డు పైన బయటాయిస్తాం. మాకు ఏదైతే న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్తున్నారు. ఇవాళ గురుకులాలకు సంబంధించిన జీతాలు 3 నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి. పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని చెప్తున్నారు. అంతేకాకుండా మేము గొప్పగా చెప్తున్నారు వాళ్ళు ఒకటో డేట్నే మేము ఎవరికి వేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలి, ముఖ్యమంత్రి మేల్కోవాలి, గురుకుల సెక్రటరీ పర్టికులర్గా ఈ గురుకుల సెక్రటరీకి సంబంధించి ఎస్సీ వెల్ఫేర్లో అనేక అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. సెక్రటరీ పైన గతంలో కూడా రెగ్యులర్ స్టాఫ్ కూడా ధర్నాలు చేసిన పరిస్థితి మనం ఎస్సీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సంబంధించి చూసినాం. ఇవాళ మరోసారి పార్ట్ టైము ఇటు డాటా ఎంట్రీ ఆపరేటర్లు చేసిన ధర్నాలు చూస్తున్నాం. అంటే ఇదంతా ఎస్సీ వెల్ఫేర్కి సంబంధించి నిర్వీర్యం చేసేందుకు, దళిత విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేసేందుకే కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా వారంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఈ విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారు అని చెప్పేసి కూడా వారంతా మండిపడుతున్న తీరైతే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. స్వేచ్ఛ రైట్ లెవెల్ ప్రభుత్వ చర్యలన్నీ చూస్తుంటే ప్రభుత్వ వైఖరి ఏంటి, మెయిన్ ఉద్దేశం ఏంటనేది ప్రజలకి ఒక్కొక్కడిగా చాలా క్లియర్ గా కనువిప్పు కలుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఏదేమైనా కూడా తమకు న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నామంటున్నారు ఉద్యోగాలు కోల్పోయిన గురుకుల కాంట్రాక్ట్ స్టాఫ్.